హాయ్ నమస్తే వెల్కమ్ టు మై రేమిడియా నేను మీ కేవీఆర్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇప్పటికే రెండు సిద్ధం సభల పేరుతో జూలు విధిల్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్దెనిమిదిన రాప్తాడు వేదికగా అనంతపురంలో మరో సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ వైసీపీ నుంచి అంటే కొన్ని లీగులు వస్తున్న సమాచారం ఏంటంటే వెలుగు బస్సుల్లో మహిళలకు ఫ్రీ వైసీపీ మేనిఫెస్టో అంటూ ప్రచారంలో నిజమేంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి అంటే గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో తొంభై తొమ్మిది శాతానికి పైగా అమలు చేశాం ఇక మా ప్రభుత్వం మీకేమైనా మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి లేదంటే లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా డేర్గా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో కొత్తగా ఆయన అమలు చేయబోయే పథకాలేంటి ఇవ్వబోయే వరాలేంటి అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఒకవైపు రుణమాఫీ మీద ఒక అంటే ఖచ్చితమైన ప్రణాళికతో వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారన్న సంకేతాలు కూడా వెలుగు చూసినాయి అయితే దానికి సంబంధించిన ప్రకటన ఇప్పటిదాకా రాలేదు అయితే వీటన్నింటికి సంబంధించి రేపు అనంతపురంలో జరగబోయే రాప్తాడు సిద్ధం సభలో కొత్త మేనిఫెస్టోతో తెరమీదికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అందులో ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇప్పటికే ఈ బ ఫ్రీ బస్ సర్వీస్ను పక్కనుండే తెలంగాణ రాష్ట్రంలో అటు కర్ణాటకలో తమిళనాడులో ఢిల్లీలో విజయవంతంగా అమలు చేస్తున్నారు ఢిల్లీలో అయితే ఏకంగా అంటే ఎక్ ఎట్లాంటి వివాదాలు లేకుండా మహిళలు ఫ్రీగా బస్ సర్వీస్ను వినియోగించుకుంటున్నారు కర్ణాటకలో కొంచెం వివాదాస్పదం అవుతుంది జుట్లు పట్టుకొని కొట్టుకునే సీన్స్ లాంటివి కూడా వెలుగు చూసినాయి తమిళనాడులో కూడా బాగానే ఇంప్లిమెంట్ అవుతుంది అయితే తెలంగాణలో జస్ట్ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కొంత అక్కడ వివాదాలు నెలకొన్న తరుణంలో మహిళలు ఫ్రీ బస్ను ఎంజాయ్ చేసే క్రమంలో అంటే ఉట్టిగానే బస్సులు ఎక్కుతూ అంటే ఆర్టీసీ ఆదాయం తగ్గించేలాగా ఆర్టీసీకి నష్టాలు మిగిల్చేలాగా వ్యవహరిస్తున్న తీరు అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి సౌకర్యాలు కల్పించవచ్చు ఫ్రీ బస్సుల్లో అంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఎట్లాంటి ప్రాణాన్ని కల్పించవచ్చు అన్న దాని మీద ఇప్పటికే జగన్ సర్కార్ కసరత్తు చేసినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా అంటే లగ్జరీ సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా కేవలం పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే అనుమతించేలాగా అది కూడా పర్టికులర్ దూరంలో మాత్రమే అంటే డైలీ వే అంటే కూలీ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు తరలించే వాళ్ళు కావచ్చు లేదంటే రకరకాల అంటే రోజు బస్సు మీద ఆధారపడి బతికే అంటే చిన్న మధ్యతరగతి వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి మేలు చేసేలాగా దానివల్ల ఆర్టీసీకి పెద్దగా నష్టం రాకుండా వచ్చిన నష్టాలని భరించేందుకు ప్రభుత్వం సిద్ధమై అంటే ఖచ్చితమైన ప్రణాళికలతో ఈ ఫ్రీ వెలుగు ఫ్రీ పల్లవెలుగు బస్సు ప్రయాణానికి జగన్ సర్కార్ కసరత్తు చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి రాప్తాడు సిద్ధం సభలో ఖచ్చితమైన మార్గదర్శకాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాల నుంచి వస్తున్న లీకేజ్ అనమాట సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు వైఎస్ జగన్ వీటితో పాటు ఇంకా రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి తాయిలాలను ఇవ్వబోతున్నారు ఎట్లాంటి వరాలను ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా రైతు రుణమాఫీ మీద రైతాంగం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో మరోసారి అంటే అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైతులు మహిళలు విద్యార్థులు కొత్త ఓటర్లు అంటే అన్ డిసైడెడ్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్లను ఆకర్షించేలాగా కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాల నుంచి తెలుస్తున్న విషయం సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి కంక్లూజన్ రాప్తాడు సభలో సిద్ధం సభ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఏం చెప్తారన్నది ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ పల్లెవేలుగు బస్సుల్లో ఫ్రీ బస్సుకు సంబంధించిన स्टोरी थैंक्स थँक वाचिंग मैरा मीडिया नेन मी यू